हेलो एवरीवन, वेलकम टू SDRB ट्यूटोरियल। फ्रेंड्स, एवरना चैनल ने कोत्ता वाले विजिट चेसी उंटे चैनल ने सब्सक्राइब చేసుకోండి। एंड मेरु बेल ऐकन कुट्टडं वलन नेनु चेसे प्रति वीडियो कूडा मीकु अंदरिकंटे मुंदु अनेदी रावडं अनेदी जरुगुतुंदी। फ्रेंड्स, मनं ऑलरेडी पार्ट 1 SSC CHSL అప్లికేషన్ ఫామ్ మీన్ మొబైల్లో ఏ విధంగా మనం అప్లై చేయాలో తెలుసుకున్నాం। పార్ట్ 1 అయిపోయింది ఫ్రెండ్స్। ఆ పార్ట్ 1 అనేది ఎవరైనా వీడియో చూడకుండా పార్ట్ 1 చూసిన తర్వాతనే పార్ట్ 2 అనేది చూడండి। మీరు వన్స్ ఒకవేళ రిజిస్ట్రేషన్ నంబర్ మీ దగ్గర ఉంటే పార్ట్ 1 చూడాల్సిన అవసరం లేదు, ఓన్లీ పార్ట్ 2 చూస్తే సరిపోతుంది। మనం ముఖ్యంగా ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ గురించి మనం తెలుసుకుందాం, ఓకేనా। ఫస్ట్ చెప్పాలంటే ఇప్పుడు నాట్ ఇక్కడ చూడండి, మీరు బోల్డ్ కలర్లో ఉంది, నాట్ మోర్ దెన్ 3 మంత్స్ ఓల్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, అంటే మన ఫోటో 20 KB నుంచి 50 KB మధ్యలో మాత్రమే ఉండాలి। అదేవిధంగా మన రిజిస్ట్రేషన్ నెంబర్తోని మనం లాగిన్ అయ్యి చేస్తే మనం ఈ విధంగా అనేది వస్తుంది, అప్లై ఫామ్ ఎట్లా వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది। CHSL అప్లికేషన్ 2022 ఇది శాంపుల్ ఫ్రెండ్ ఇది, ఓకేనా। చూస్తే మనం ఫస్ట్ మనం క్యాండిడేట్ నేమ్ అంటే మనం మ్యాట్రికులేషన్ యాజ్ పర్ ద మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్। మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో, మ్యాట్రికులేషన్ అంటే ఎస్ఎస్సీలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మాత్రం అప్లై చేయండి। తర్వాతకి వెళ్ళి ఫాదర్ నేమ్ కూడా మ్యాట్రికులేషన్ పర్పసే, మదర్ నేమ్ కూడా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందో అంత ఎంటర్ చేయండి। తర్వాతకి వెళ్ళి మీ ఏజ్ కనబడుతుంది, ఏజ్ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్స్ అయితే ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అని టైప్ చేయండి। కేటగిరీ చాలామంది ఇక్కడనే మిస్టేక్ చేస్తారు ఫ్రెండ్స్, యూఆర్ వాళ్ళు యూఆర్ అని EWS వాళ్ళు శాంపుల్ కోసం ఎగ్జామ్ రాద్దామని ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ పెట్టుకొని రాస్తారు, కానీ తర్వాతకి వెళ్ళి వన్స్ వాళ్ళు క్వాలిఫై అయిపోతే అక్కడ వాళ్ళకు వన్స్ వాళ్ళు యూఆర్లా కూడా క్వాలిఫై అయినా కానీ వాళ్ళకు అక్కడ రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది। దేని కారణంగా అంటే వాళ్ళు ఆల్రెడీ పెట్టిన కేటగిరీ ఏంది, ఎస్టీ కేటగిరీ ఆర్ ఎస్సీ కేటగిరీ, అలా చేయకండి ఫ్రెండ్స్। పోతే ఒక 100 రూపీస్ కానీ మీరు అప్లై చేయండి, ఓకేనా, మీ కేటగిరీ పెట్టుకొని అప్లై చేయండి। వెదర్ ఆఫ్ ది పర్సనల్ డిసబిలిటీ, మీ డిసబిలిటీ లేకుండా ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే నో అని టైప్ చేయండి, ఓకేనా। ఒకవేళ ఎస్ అయితే మీరు ఏ విధంగా డిసబిలిటీ ఉంది మీకు అనేది అక్కడ ఎంటర్ చేయండి, నేషనల్ సిటిజన్ ఆఫ్ ద ఇండియా, మార్క్ ఆఫ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్, ఆల్రెడీ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఐడెంటిఫికేషన్ మార్క్ అనేవి, అవి ఎంటర్ చేయండి ఇక్కడ। మీరు ఎక్కడ మీది మీకు ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఎంటర్ అనేది చేయొచ్చు। మీ యొక్క మెట్రికులేషన్ బోర్డ్ అనేది ఏది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఏది ఉంటే అది ఎంటర్ చేయండి, అండ్ మెట్రికులేషన్లో ఒక రూల్ నెంబర్ ఎంత మీది, అండ్ మెట్రికులేషన్ పాస్ ఎప్పుడు అయ్యారు మీరు, 2010నా 2011నా 13నా 15నా। అదేవిధంగా మనం ఎగ్జామ్ సెంటర్ ఇచ్చేటప్పుడు కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా వెంచాలి। మీరు ముందుగా ఏం చేయండి అంటే మీకు దగ్గర ఉన్న, అంటే ఇప్పుడు తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ విధంగా ఇస్తారు మనకు। థర్డ్ ఆప్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు తెలంగాణ బార్డర్లో ఉంటే కర్నూలు కొద్దిగా దగ్గర అవుతుంది, అండ్ హైదరాబాద్ ఇట్లా ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు, ఓకేనా। మన తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అని 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా। అంటే మీరు టైపింగ్ మీరు ఒకవేళ టైర్ 1లో క్వాలిఫై అయిపోతే టైర్ 2 అనేది టైపింగ్ అనేది ఏ మీడియంలో చేస్తారని అడుగుతారు, అంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, అంటే ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే మీరు ఇది టైపింగ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి హిందీ ఆర్ ఇంగ్లీష్ని మీరు ఎంచుకోండి। అదేవిధంగా 12th స్టాండర్డ్ ఆఫ్ ద పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఈక్వలెంట్, ఓకేనా। మీరు ఒకవేళ సైన్స్ స్టూడెంట్స్ అయితే
ఎస్ అని టైప్ చేయండి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సెకండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ లేకుంటే నో అని చేయండి. ఎస్ అని పెడితే ఇవి రెండు ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ ఆర్మీ ఫోర్స్ అండ్ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ లైక్లీ డేట్ ఆఫ్ ద డే. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇవన్నీ రెండు రెండు కాలమ్స్ కూడా ఫిల్అప్ చేయండి. డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే అదంతా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇంతవరకు నింపాలి ఫ్రెండ్స్. తర్వాత వెళ్ళి మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఒకవేళ హ్యాండిక్యాప్ అయి ఉంటే ఇక్కడ స్క్రైబర్ మీకు కావాలంటే ఇక్కడ ఎస్ అని ఉంటుంది ఇక్కడ, కాబట్టి అక్కడ చేయండి. మీరు ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు పెట్టుకోవచ్చు, అంటే తర్వాత వెళ్ళి ఏ కేటగిరీ కింద ఇక్కడ వస్తుంది అది మీరు చేయండి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు హైయెస్ట్ ఏది మీరు ఇంటర్ చేశారా డిగ్రీ చేశారా అని ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందో అది మీరు ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇప్పుడు 1200 కాబట్టి 1200 అని ఈయన ఇక్కడ టైప్ చేసిండు. మీది ఏది ఉంటే మీరు కూడా ఇప్పుడు ఈ పోస్ట్కి అయితే 1200 కాబట్టి 1200 అనే చేయడం చాలా మంచిది ఫ్రెండ్స్. స్టేటస్ పాస్ ఎంత కూడా మీరు నింపేయండి. ఆల్రెడీ మీ సేమ్ టు సేమ్ అడ్రస్ అనేది ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, అదే అక్కడనే ఇది అంత నింపుతారు కాబట్టి ఇక్కడ ఇది ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. తర్వాతకి వెళ్ళి మీ ఫొటోస్, ఫొటోస్ అనేది ఏ విధంగా ఉండాలని ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. అండ్ సిగ్నేచర్ ఆల్సో. తర్వాతకి వెళ్ళి మీరు ఎస్ఆర్ను కొట్టేసి ఇక్కడ వెదర్ ఇస్ ద ఫోటోగ్రాఫ్ బిన్ కీపింగ్ ద ఆఫ్టర్ నవంబర్ 2022 అంటే మీరు 3 మంత్స్ అన్నాడు కదా ఫోటోగ్రాఫ్, ఇక్కడ ఎస్ అని టైప్ చేయాలి. తర్వాత వెళ్ళి అగ్రి క్యాప్చర్ కొడితే ప్రీవ్యూ ఒకసారి చూడాలి ఫ్రెండ్ ప్రీవ్యూ మొత్తం మీ డీటెయిల్స్ కూడా కనబడతాయి. ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే వన్స్ ఒకసారి ఎడిట్ అని చేసుకోవచ్చు, తర్వాత వెళ్ళి ఎడిట్ చేయడానికి రాదు ఫ్రెండ్స్ మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత మొత్తం. ఇప్పుడు మనకు ఫోటో చూసుకుందాం ఫ్రెండ్స్. ఫొటోస్ అనేవి ఏ విధంగా ఉండాలి, ఓకేనా? ఫొటోస్ ఈ విధంగా ఉంటే మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది చూడు, ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ ఫోటో ఏ విధంగా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫోటో ఇవో ఈ విధంగా ఉన్న దాన్ని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాతకి వెళ్ళి మీరు ఆ ఫోటో లేకుంటే ఇక్కడ బ్లాక్గా ఉంది చూడండి, ఇక్కడ చూడండి మీరు కలర్లో ఉంది దాన్ని దీన్ని యాక్సెప్ట్ చేయరు, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా ఇక్కడ చూడండి మీరు క్యాప్ పెట్టుకుని ఉన్నాడు పర్సన్ విత్ హ్యాట్ విత్ క్యాప్, కాబట్టి దీన్ని కూడా ఉండకూడదు ఫ్రెండ్స్, ఓకేనా? తర్వాత వెళ్ళి కింద చూద్దాం మనం. ఇలాంటివి అసలు ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ, ఇట్లా మీ ఫోటో ఇది ఇట్లా అసలు ఏం కనపడకుండా. అండ్ ఇక్కడ చూడండి మీరు ఇగో విత్ గ్లాసెస్ ఉన్నాడు, అసలు ఏం ఇక్కడ ఈయన అసలు ఏం బ్లర్గా కనిపిస్తుంది, ఇగో మొత్తం డార్క్ అండ్ ఇన్వర్టెడ్. ఈయన చూడండి ఇది ఎట్లా ఉందో చూడండి మీరు, ఇగో ఈ ఫొటోస్ టూ స్మాల్ ఉంది ఇక్కడ, ఇది కూడా వాళ్ళు యాక్సెప్ట్ అనేది చేయడం జరగదు. ఇది స్పెక్టల్స్ అయినా గ్లాస్కి అయినా గూగుల్స్ అయినా ఇలాంటివి మాత్రం ఫొటోస్ ఉండకూడదు ఫ్రెండ్స్. సింపుల్గా ఫస్ట్ ఇక్కడ చూసినాం చూడు మనం, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉంటూ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా? ఈ విధంగా ఉండేటట్లు మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా సరే పార్ట్1 చూసి పార్ట్2 చూడండి ఫ్రెండ్స్. మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎట్లా చేసుకోవాలని నేను ఫస్ట్ వీడియోలో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పార్ట్2 అన్నమాట.